దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్ స్ట్రోక్ తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ తెలంగాణలోను పలు జిల్లాలు నిప్పులు కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లాలన్నా చాలా మంది వడకలుపుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగానే ఉంటున్నారు. కాల్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నల్గొండ, మెదక్, ఖమ్మం, హైదరాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్ స్ట్రోక్ తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ తెలంగాణలోను పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లాలన్నా చాలా మంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలకు దూరంగానే ఉంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ జూమ్ ద్వారా లైవ్ లో సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో చాలా వేడిగా ఉష్ణోగ్రత అనేది అధికంగా ఉందని చెప్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి అక్కడ? జనాలు ఏమంటున్నారు అంటే వడగాల్పులతో 4 కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఏంటి? శ్రీనివాస్ చెప్పండి, అక్కడ ఉష్ణోగ్రత బాగా అధికంగా ఉందని తెలుస్తోంది. 4 కూడా వడగాల్పులతో మృతి చెందినట్లు తెలిసింది. అయితే ఎలా ఉంది పరిస్థితి అక్కడ? జనాలు ఆ ఎండ ఉష్ణోగ్రతను బట్టి ఏమంటున్నారు? గత వారం రోజుల నుంచి కూడా మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతుందని చెప్పుకోవచ్చు. 10 దాటగా ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కానీ గత వారం రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మరోపక్క వడదెబ్బతోటి కూడా కూలి పనికి వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, వ్యవసాయ పనికి వెళ్తున్నటువంటి వ్యక్తులు కూడా మృత్యువాత పడుతున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఒకే రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 మృత్యువాత పడడం జరిగింది వడదెబ్బతోటి. ముఖ్యంగా నిర్మల్ లో 2, ఆసిఫాబాద్ జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1 కూడా
ప్రతిపత్తి మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ప్రస్తుత ప్రాంతాల్లో మాత్రం మనం చూస్తున్నట్టయితే ఇంకా అదనంగా 2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవుతా ఉంటాయి. అక్కడ కోల్బెల్ట్ సింగరేణి ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకెక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉంటాయి. గత వారం రోజుల నుంచి కూడా ముఖ్యంగా ఉష్ణోగ్రత స్థాయిలో నమోదవుతుండటంతో కూడా వాతావరణ శాఖ ఉమ్మడి వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి, అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావాలి, ప్రజలు ఎవరు బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వడదెబ్బ దాకా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ ఎత్తిరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో పలు చోట్ల కూడా 44 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ముఖ్యంగా వడదెబ్బతోడు కూడా కొంతమంది మృత్యువాత పడుతున్నారు, మరోమంది కూడా వడదెబ్బతోడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చూడవచ్చు పదవుతుంది, రోడ్ల మీద కూడా ఎవరు లేరు, రోడ్లను కూడా నిర్మాషమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నింటి కూడా పదవితే కూడా ఎవరు బయట రావడానికి అయితే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా సింగరేణి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రత అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా 46 నుంచి 47, 48 డిగ్రీల వరకు కూడా పెరుగుతున్నట్టుగా అనధికారికంగా మనకు తెలుస్తుంది. కానీ ముఖ్యంగా కొన్ని చోట్ల మాత్రం ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో కూడా ఇంతవరకు ఇంత ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కాలేదు. కానీ ఈసారి అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఇంకా ముందు ముందు కూడా ఇంకా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదే అవకాశాలు లేకపోలేని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా వడదెబ్బ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అత్యవసర పరిస్థితి తప్ప బయటికి రావద్దని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే మంచిర్యాల అదేవిధంగా నిర్మల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇంకా రానున్న రోజుల్లో కూడా 1-2 ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదే అవకాశం ఉందని చెప్తుంది. ఇంకా సింగరేణి పరిసర ప్రాంతాలు అయితే మాత్రం 1-2 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పినా రూపాయి కష్ట గల వద్ద మాత్రం సింగరేణి కార్మికులు ఇళ్ళలోకి రావడానికి అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు రోడ్లన్నీ కూడా నిర్మాణంగా కనిపిస్తూ ఉన్నాయి. 10 దారితో కూడా ఎవరు ప్రజలు బయటకు రావడానికి జరుగుతున్నారు. సాయంత్రం 5 దారితో కానీ ప్రజలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. మురాదాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదే పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సన్ స్ట్రోక్ తో సెగలు రేపుతూ భగభగమంటున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. తెల్లారింది మొదలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం 7 గంటలకే చెమటలు కక్కిస్తున్నాడు. 8 గంటల సమయానికే 36 డిగ్రీల ఉష్ణోగ్రత దాటి గంటలు గడిచే కొద్దీ 45 డిగ్రీల వరకు వేడిని పెంచుతున్నాడు. ఏదైనా పని నిమిత్తం బయటికి వెళ్లాలన్నా చాలా మంది వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలకు దూరంగానే ఉంటున్నారు. ఇక తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జనం కాలు బయట పెట్టడానికే భయపడుతున్నారు. వడగాల్పులతో భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 వడదెబ్బతో మృతి చెందారు. మరో 2 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నల్గొండ, మెదక్, ఖమ్మం, హైదరాబాద్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.